ఈ నోటిఫికేషన్ మనకు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే ట్రైనీ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్లకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అన్ అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అన్ అకాడమీలో వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి లక్ష్యం కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈ కోర్సు వచ్చేసి 24 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే గ్రూప్ 2 కి సంబంధించి ఫ్రీ మోక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 10 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే హైకోర్టు సంబంధించి రివిజన్ స్పెషల్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్ వచ్చేసి 25 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి అర్థమాటిక్ రీజనింగ్ కి సంబంధించి రీజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి వచ్చేసి 22 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు అన్ అకాడమీలో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అన్ అకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. టాపిక్ లకి వెళ్దాం. నోటిఫికేషన్ మనకు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ విభాగంలో వచ్చేసి అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, లీగల్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, అకౌంట్స్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, అలానే హిందీ ఆఫీసర్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి. ఈ హిందీ ఆఫీసర్ కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ జాబ్ ని వదిలేయండి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ జాబ్ కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 23వ తేదీ నవంబర్ నుంచి 13వ తేదీ డిసెంబర్ 2021లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి 2020లో ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ విభాగంలో వచ్చేసి టోటల్ గా 30 వేకెన్సీ ఉన్నాయి. ఎస్సీ విభాగంలో 5 వేకెన్సీ, ఎస్టీ కేటగిరీలో 2 వేకెన్సీ, ఓబీసీ కేటగిరీలో 8 వేకెన్సీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్లో 2 వేకెన్సీ, అన్ రిజర్వ్ విభాగంలో 14 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మనకు శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 40,000 రూపాయల శాలరీ ఉంటుంది, సెకండ్ ఇయర్ వచ్చేసి 42,500 రూపాయల శాలరీ ఉంటుంది, హిందీ ఆఫీసర్ కి సంబంధించి 65,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే 1వ తేదీ 11వ నెల 2021 నాటికి వచ్చేసి కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో జాబ్ కు అప్లై చేయాలి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఈ లేదా బీటెక్ వచ్చేసి అగ్రికల్చర్ విభాగంలో మినిమం 60% మార్కులతో కంప్లీట్ చేసి ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ 60% మార్కులతో కంప్లీట్ చేసి ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జాబ్ కు అప్లై చేయాలి అంటే బీఈ బీటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ విభాగంలో వచ్చేసి మినిమం 60% మార్కులతో పాస్ అయ్యింటే అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంసీఏ కూడా మనం 60% మార్కులతో క్వాలిఫై అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు. లీగల్ విభాగంలో జాబ్ కు అప్లై చేయాలి అంటే మినిమం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ లా కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కంప్లీట్ చేసి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు. అకౌంట్స్ విభాగంలో జాబ్ కు అప్లై చేయాలి అంటే మినిమం 60% మార్కులతో బీకామ్ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంకామ్ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, ఐసీఏఐ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, ఐసీఎస్ఐ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంబీఏ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు. హిందీ ఆఫీసర్ కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీని హిందీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీకి వచ్చేసి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని క్లియర్గా ఇచ్చారు. అలానే ఈ జాబ్స్ సంబంధించి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ 150 మార్కులకు ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. 150 నిమిషాల టైం ఉంటుంది, మినిమం 60% మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. దీనికి సంబంధించి ఇక్కడ సిలబస్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఈ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వడం ద్వారా జాబ్ అనేది ఈజీగా పొందవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఏపీ వాళ్ళకు వచ్చేసి విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అలానే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి మనకు ఎక్కడ ఉంటాయి అంటే హైదరాబాద్ లేదా రంగారెడ్డి, ఖమ్మంలో ఉంటాయని క్లియర్గా ఇచ్చారు. అలానే అప్లై చేయాలి అంటే మనం ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో మనం అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలి, ఏ కేటగిరీ వాళ్ళకు ఎంత ఇచ్చారు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. మనం అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.aicofindia.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ 200 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 1,000 రూపాయలు పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు.
ఏ విధంగా అప్లై చేయాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్, చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.